తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ అయితే కొనసాగుతుంది. సుమారు 50 రోజులు గడిచిపోతూ ఉంది. పెద్ద ఎత్తున దాతలు ముందుకు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్లో ఉన్నాం. నేతాజీ నగర్ కాలనీలో పెద్ద ఎత్తున బేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు సాగుతున్నాయి సుమారు 50 రోజులుగా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఓ పక్కన కరోనా నేపథ్యం నడుస్తూ ఉంది, సేవా కార్యక్రమాలు నడుస్తూనే ఈ నేతాజీ నగర్ కాలనీలో పెద్ద ఎత్తున డ్రైనేజీ సమస్య అయితే ఏర్పడింది. మంచినీళ్ళు కూడా లేని పరిస్థితి. ఎండాకాలంలో మంచినీటి కోసం స్థానికులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముందు స్థానికులు ఉన్నారు, స్థానికులతో మాట్లాడుతూ ఈ 50 రోజులుగా ఏంటి మీ కాలనీలో ఏమైనా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయా, కాలనీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ కాలనీ నేతాజీ నగర్ కాలనీ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా రామచందర్ యాదవ్ కొంతవరకు మమ్మల్ని ఆదుకున్నారండి. ఇంకోటి ఏంటంటే బీద వలస కార్మికులు, వాళ్ళు బీద కార్మికులు ఎవరైతే అంటే వలస వచ్చిన బీద వాళ్లకు బియ్యం సరఫరా కానీ లేకపోతే నిత్యావసర వస్తువులు కూరగాయలు అవి వాళ్ళ అవసరాన్ని బట్టి ఆయన ఎంతో ఆదుకుంటున్నారు. ఇంకోటి నీళ్లు రాని పరిస్థితి ఉంటే ఆయన వాటర్ ట్యాంకర్ కూడా తెచ్చి పోస్తున్నారు. డ్రైనేజ్ బాగానే చేసినారు. మంచి అన్ని సమస్యలు ఉంటే ఆయన కొంతవరకు మాకు మెయిల్ చేసిండనే చెప్పుకోవాలి. ఇప్పుడు అన్ని విధాలా ఆయన ఉన్నాడు కాబట్టి భోజనాలు పెట్టడం కానీ, బీద వాళ్లకు బియ్యం ఇప్పించడం కానీ ఇటువంటివి పర్వాలేదు. ఆయన మంచి మమ్మల్ని ఆదుకుంటున్నారని చెప్పాలి. మేము ఇక్కడ రెంట్కు ఉంటున్నామండి. మాకైతే ఆయన మంచి పనులు చేసి పెట్టినాడు అనేది అదే చెప్తాం. రైట్. అంటే ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాం, మేము ఇక్కడికి వచ్చిన తర్వాతే జీహెచ్ఎంసి వాళ్ళని పిలిపించారు మీ అధ్యక్షులు వారు. వాళ్ళు డ్రైనేజీలన్నీ క్లీన్ చేసే పరిస్థితి అయితే చూస్తున్నాం. ఏంటి డ్రైనేజీలు ఇబ్బంది బాగా ఉందా ఈ కాలనీలో అంటే ఏం చెప్తారు? డ్రైనేజీ ఇంతకుముందు ఇప్పుడు అంటే ఇంకా ఎండాకాలం ఉంది, కొంతవరకు వర్షాకాలం వచ్చినప్పుడు బాగా నిండిపోతాయి. ఆయన ఉండి ఆ క్లీనింగ్ చేయించడం కానీ లేకపోతే లోపల ఇసుక అది జరిపోతే తీసేయడము ఎప్పటికప్పుడు క్లీన్ ఉంచడంలో ఆయనను మేము కొనియాడాల్సింది. ఎందుకంటే చాలా వరకు క్లీన్ ఉంటాయి. మీరు చూడండి ఇప్పుడు రోడ్లు అవన్నీ చూస్తే కూడా క్లీన్ చేయించే బాధ్యత ఆయన చాలా వరకు మాకు అండగా ఉంటున్నారనే చెప్పాలి. ఏం చెప్తారండి, అంటే లాక్డౌన్ వల్ల చాలామంది పేదవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఈ కాలనీలో. పాపం పనులు లేవు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, పొట్ట గడవటం కూడా కష్టంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఏంటి సాయం ఎలా అందుతుంది ఈ కాలనీలో అంటే ఏం చెప్తారు? మాకు సాయం చాలా మంచిగా అందుతుంది. మా కాలనీ తరఫున బేరి రామచంద్ర యాదవ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున చాలా మంచిగా చేస్తుండు. చాలా అంటే చాలా చాలా మేము ఒక ఫోన్ చేసినా సరే మాకు అందుబాటులో ఉంటుండు. మాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుండు ఆయన. సుమారు 2 ఏళ్ళుగా మేము మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. ఎండైనా వానైనా ప్రజలకు ఏమన్నా సమస్యలు ఉంటే ప్రజలతో పాటే మీరు అన్నట్టు ఉంటారు. పొద్దున్నీ ఎండలో నిలబడి ఈ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉన్నారు. ముందుగా ఈ లాక్డౌన్కి సంబంధించి కాలనీలో ఏమేం కార్యక్రమాలు చేశారు ఈ 50 రోజులుగా అంటే ఏం చెప్తారు? ముందుగా న్యూస్ 16 వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కరోనా మహమ్మారి ప్రపంచ దేశాన్ని పట్టి పీడుస్తున్న ఈ తరుణంలో మరి నేతాజీ నగర్ కాలనీలో బీద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ శాతం జీవిస్తున్నారు. మరి వారి భాగక్షేమాల కోసం మా వంతు సహకారం మా ఒక ట్రస్ట్ బేరి వెంకటయ్య వెంకటమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా నిత్యావసర వస్తువులు, కూరగాయలు మరి అన్ని రకాలుగా మా వంతు మాకెంత శక్తి మా శక్తి కొలది మేము సేవ చేస్తున్నాము. అదేవిధంగా మాకు తెలిసిన మా ఫ్రెండ్ సర్కిల్లో మా దాతల సహాయంతో కూడా మరి ఇక్కడ వలస కూలీలకు కానీ బీద వాళ్లకు నిత్యావసర వస్తువులు అన్ని రకాల సహాయం అందించడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే లాక్డౌన్ ప్రకటించిందో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరి అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరి ఇంత కరోనా ప్రపంచ దేశాల్లో లక్షల కొద్ది జనాలు చస్తుంటే మన భారతదేశంలో మరి కొద్ది కేసులే అవుతున్నాయి. మరి దీనికి అన్నిటికీ కారణం లాక్డౌన్ ఒకటే పరిష్కారం కాబట్టి అందరూ వ్యక్తిగత దూరాలు పాటించి పరిసరాలు శుభ్రంగా ఉండాలి, మనం శుభ్రంగా ఉండాలి అనే ఒక నినాదంతో మా నేతాజీ నగర్ కాలనీలో మా అసోసియేషన్ తరఫున కాలనీ ఉపాధ్యక్షుడు రాయుడు కానీ మన యూత్
గౌరవ అధ్యక్షులు కే రాము యాదవ్ గాని మన తిరుపతన్న గారు మేశ్రీ గారు ధనంజయ గారు అంజయ్ గారు మన చాలా మంది బేరి శ్రీనివాస్ యాదవ్ గాని మరి యువజన నాయకులు మహిళా సంఘాలు మరి అందరూ కూడా సహకరిస్తున్నారు మరి అందరి సహకారంతో కాలనీలో మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నిరంతరం లాక్డౌన్ ప్రకటించిన ఒక రెండు మూడు రోజుల నుంచి మరి వీళ్ళు రెక్కాడితే డొక్కాడని జీవులు ఇక్కడ జీవిస్తారు కాబట్టి వాళ్ళ యొక్క భావక్షేమాలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత మాదే కాబట్టి ఖచ్చితంగా మా అందరి కాలనీలో పెద్దల సహకారంతో మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఏ ఒక్క వలస కూలి కూడా బీహార్ నుంచి రాజస్థాన్ నుంచి చాలామంది వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు రెంట్లకు ఉంటారు వాళ్ళంతా వాళ్ళు రోజు పనికి వెళ్ళి వస్తేనే వాళ్ళకు పొద్దుమికి వాళ్ళ ఇంట్లో పూట గడిచే పరిస్థితులు మరి అలాంటి వాళ్ళకు కూడా ఎవరు కూడా ఒక్కరు కూడా ఆకలితో అలమటించొద్దు అని చెప్పేసి ఈ యొక్క నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అందరం కూడా కాలనీ సభ్యులం అందరం అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఒక కాలనీలో ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు కానీ మళ్ళీ జిహెచ్ఎన్ మన సైబరాబాద్ కమిషనరేట్ మన సిపి సజ్జన గారి పిలుపు మేరకు రక్తదాన కార్యక్రమాలు రెండు సార్లు చేపట్టడం జరిగింది మా యువత పెద్ద ఎత్తున దాదాపు ఈ కరోనా టైంలో ఒక 80 మంది ఒకసారి ఒక 50 మంది ఒకసారి రెండు సార్లు రక్తదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది సమాజంలో బతుకుతున్నాం సమాజం కోసం ఎంతో కొంత చేయాలన్న ఒక గట్టి సంకల్పం నేతాజీ నగర్ కాలనీ యువత కానీ పెద్దలు కానీ సహకరిస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ప్రతి యువత ఆదర్శంగా మెలుచుకోవాలి దయచేసి ఒకటే కోరుతున్నా మళ్ళోసారి ఈ మా ఒక ఛానల్ ద్వారా కూడా నేను తెలియజేసుకునేదంటే మత్తుకు దూరం ఉండండి మత్తుకు బానిసలు రాకండి తాగుడు మానండి మంచి మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది మీరు తీర్చిదిద్దుకోవాలి ముఖ్యంగా యువతను కూడా మేము కోరేది ఒకటే మత్తుకు బానిసలు కావద్దని కోరుతున్నాం మరి తల్లిదండ్రులను గౌరవించాలి సమాజాన్ని గౌరవించాలి సమాజంలో బతుకుతున్నాం కాబట్టి సమాజంలో మనం కూడా ఒక భాగస్వామ్యం కాబట్టి అందరం కూడా ఒక మనవంతు సేవా కార్యక్రమాలలో అందరూ ముందుకొస్తున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఈ నేతాజీ నగర్ కాలనీలో పెద్ద ఎత్తున అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఉంది ఇది ఎప్పటి నుంచో ఉంది రాబోయే రోజుల్లో వర్షాకాలం వస్తూ ఉంది వర్షాకాలంలో ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది మీరు దగ్గరుండి ఎంతో కొంత వీళ్ళకి అందుబాటులో ఉండి ఈ కార్యక్రమాలన్నీ చేపిస్తున్నారు ఏంటి స్పందన ఏ విధంగా ఉంది అధికారుల నుంచి అంటే ఏం చెప్తారు ఇప్పుడు సమస్య చాలా పెద్దగా ఉందండి హైటెక్ సిటీకి కూటవేదు దూరంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలలో చాలా మటుకు సమస్యలు చాలా జటిలంగా ఉన్నాయి ముఖ్యంగా ప్రపంచంలోనే హైటెక్ సిటీ ఒక ఫైనాన్షియల్ జిల్లా అని చెప్పుకుంటాం కానీ వసతులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి మరి ఇప్పటికి కూడా ఈ నేతాజీ నగర్ కాలనీలో ఒక 50% మట్టుకే మన మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కొన్ని పనులు జరిగినాయి మళ్ళీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ గారు కూడా కొన్ని పనులు చేయించారు మళ్ళీ అదేవిధంగా మన కొమరెడ్డి సాయిబాబా ఇప్పుడు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ సాయిబాబా గారు కూడా కొన్ని పనులు చేయించారు వాళ్ళ సొంత డబ్బులతో ఒక బోర్ వేయించారు సాయిబాబా గారు ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ సొంత డబ్బులతో ఒక బోర్ వేయించారు మరి మిషన్ భగీరథ నీళ్లు మన ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ మన కొమరెడ్డి సాయిబాబా గారు ఏపీడం జరిగిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి దయచేసి మేము కోరేది ఏంటంటే కనీస వసతుల కల్పనకై కృషి చేయవలసిన అవసరం ప్రతి ప్రజాప్రతినిధులకు ఉంది మరి అదేవిధంగా అధికారులకు కూడా ఉంది కాబట్టి అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలు కట్టే పన్నులతోనే ప్రభుత్వాలు నడుస్తాయి కాబట్టి ప్రభుత్వాల ఒక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వాళ్ళ కనీస వసతులకై కృషి చేయాల్సిన అవసరం అధికారులకు ఉంది మరి స్లమ్ ఏరియాలలో అయితే వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళు పనులలోకి వెళ్ళి పని చేసుకుంటేనే వాళ్ళకి జీవనోపాధి నడుస్తుంది కాబట్టి దయచేసి వాళ్లకు కనీస వసతులు మంచినీటి వ్యవస్థ మరి డ్రైనేజ్ వ్యవస్థ కానీ మరి పారిశుద్ధ్య విషయంలో కూడా మరి ఇప్పుడు లాక్డౌన్లో చాలా వరకు ఇబ్బందులు జరుగుతున్నాయి అయినా కూడా మేము చెప్తే అప్పుడప్పుడు వచ్చి చేస్తున్నారు మరి ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి మరి ముఖ్యంగా నేతాజీ నగర్కి ఒక 8 మంది శానిటేషన్ వర్కర్స్ కేటాయించాలని అడుగుతున్నాము వాళ్ళు లేరని చెప్తున్నారు మరి అది కూడా దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది తీసుకెళ్ళాము ఆల్రెడీ ఎమ్మెల్యే దృష్టికి కార్పొరేటర్ గారి దృష్టికి జిహెచ్ఎంసీ ఉప కమిషనర్ వెంకన్న గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం మరి వారు పెద్ద మనసు వేసుకొని మా కాలనీకి వర్కర్ను కేటాయించాలి మరి ఇంకా 50% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్కంప్లీట్గా ఉంది దాన్ని కూడా త్వరగా కంప్లీట్ చేయాలి రాబోయే వర్షాకాలంలో మరి డ్రైనేజ్ పొంగిపోర్లి ఇళ్లలకు నీళ్ళు వచ్చి ఇప్పటికే అట్లా ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఈ విషయం మీరు అందరూ గమనించి త్వరగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం
సార్ చివరగా చెప్పండి మీలాంటి వాళ్ళు లాక్ డౌన్ సందర్భంగా నిత్యావసరాల సరుకులు పంపిణీ కానివ్వండి చాలా కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు కానీ ఇదే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు చేసే నాయకులు కానివ్వండి మీలాంటి పెద్దలు సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది నిజంగానే మీరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు చివరకు సోషల్ డిస్టెన్స్ పాటించాలని మేము మా అసోసియేషన్ తరపున ఒక మన లెటర్ ప్యాడ్ మీద రాసి ఇల్లుకి అవగాహన సదస్సులు కలిగించాము దయచేసి సోషల్ డిస్టెన్స్ పాటించాలి మనం శుభ్రంగా ఉండాలి మన పరిసరాలు శుభ్రంగా ఉండాలని చెప్పేసి మా ఒక ప్రతి కాలనీ సభ్యులకు గాని అసోసియేషన్ సభ్యులకు అందరం తిరిగి ప్రజలలో అవగాహన తెచ్చే విధంగా చర్యలు తీసుకున్నామండి ఇంకా ఏదైతే బేరి రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలను గతంలో చూసాం ఇప్పుడు లాక్డౌన్ సందర్భంగా కూడా చూస్తూ ఉన్నాం లాక్డౌన్ విధించి సుమారు 50 రోజులు గడుస్తూ ఉంది ఈ 50 రోజులుగా కాలనీలో వలస కూలీలతో పాటు ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళ కడుపులు నింపేందుకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిత్యావసరాల సరుకులు పంపిణీతో పాటు స్వయంగా ఆహారాన్ని వండి గతంలో వాళ్ళకి అందించడం జరిగింది ఇలానే బేరి రామచంద్ర యాదవ్ లాగా మరికొంతమంది ముందుకు రావాలి ఈ లాక్డౌన్ సమయంలో అని చెప్పి స్థానికులందరూ కోరుతూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ జానీ భాషతో గోపికృష్ణ న్యూస్ 16 శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి